నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్ లైన్స్. నగరంలో వాడవాడలా అంబేద్కర్ జయంతి, నివాళులర్పించిన మంత్రి ముత్తంశెట్టి. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి కరోనా దెబ్బ, భక్తులను అనుమతించకుండా వేడుక. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే ఫైన్, కరోనా నేపథ్యంలో జీవీఎంసీ నిర్ణయం. కరోనా కట్టడికి రైల్వే ముందడుగు, ఐసోలేషన్ వార్డులుగా రైల్ కోచ్లు. అంబేద్కర్ మహనీయుడు, జీవీఎంసీ కమిషనర్ సృజన నివాళి. ఇక వార్తల వివరాలు చూద్దాం. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వైసీపీ నగర ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్సార్సీపీ నగర ఎస్సీసీఎల్ విభాగం ఆధ్వర్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ కలల కన్న సమసమాజ స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వివరించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి సర్కారు కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యే గొల్ల బాబురావు, వైసీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎస్సీసెల్ విభాగం నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికీ కూడా ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఉందంటే అది రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు. ప్రతి భారతీయుడు జీవించే హక్కు కానీ, విద్యా హక్కు కానీ, వైద్య హక్కు కానీ, ఇలా మరి ఆయన ఆలోచన విధానం ఒకటే. ఒక సమసమాజం, నవసమాజం రావాలని కోరుకున్నారు. అది ఎప్పుడు వస్తుందంటే, మరి ఆనాడు చాలామంది పేద వర్గాలకి రిజర్వేషన్లో రాజ్యాంగం కల్పించింది. మరి 70 సంవత్సరాలు అయినా కూడా ఆ బడుగు బలహీన వర్గాలు తాడుతిట్టి ప్రజానికం, మరి ఇంకా రిజర్వేషన్లో ఉన్నా కూడా వారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు మనం ఆలోచించాలి. ఈనాడు అయితే ఈ బడుగు బలహీన వర్గాలు తాడుతిట్టి ప్రజానికి అందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సమసమాజం, నవసమాజం మాకు వచ్చింది, మాకు ఇంకా రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పిన రోజునే అప్పుడు ఆయనకు ఆత్మశాంతి. ముఖ్యంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి ఆశయాలు, లక్ష్యాలు, ఆయన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా అమలు చేసే కార్యక్రమాన్ని చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ముఖ్యంగా ఈ కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల్ని మనం అభినందిస్తూ, ఏదైతే లాక్డౌన్ ప్రకటించి చేశారో అన్ని రాష్ట్రాల్లోకున్నా మన రాష్ట్రం లాక్డౌన్లో ప్రథమ స్థానంలో చక్కగా అమలు చేసిందన్నటువంటి ఖ్యాతి కూడా ఎన్డీటీవీలో మనం చెప్పడం మనకు సంతోషకరం. సింహాద్రి అప్పన్నకు కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల సందోహంతో అంగరంగ వైభవంగా జరపాల్సిన చందనోత్సవాన్ని భక్తుల సందడి లేకుండా నిర్వహించనున్నారు. చందనోత్సవ ఏర్పాట్లకు దేవస్థాన అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ అత్యంత వైభవంగా నిర్వహించే సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి ఈసారి కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల నడుమ జరగాల్సిన శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి చందనోత్సవం సందడి లేకుండా జరగనుంది. ఈ నెల 26న వైశాఖ శుద్ధ తదియ రోజు చందనోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 3 వరకు అమల్లో ఉండనున్న కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులకు అనుమతించకుండా దేవస్థానం అర్చకులు, వేద పండితులు పరిమిత సిబ్బందితో శాస్త్రోక్తంగా జరిపించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. కరోనాను దూరం చేయాలంటే భౌతిక దూరం, పరిశుభ్రతే పరిష్కారం. కానీ నగరవాసి దీన్ని పట్టించుకున్న దాఖలాలు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన ప్రభుత్వ ఆదేశాల మేరకు
కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు రైల్వే కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మారుస్తున్నారు. ప్రస్తుతం 60 కోచ్లలో 500 పడకలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం కోచ్లోని మధ్య బెర్తలను పూర్తిగా తొలగించారు. ఆక్సిజన్ సిలిండర్ స్టాండ్లను అందుబాటులో ఉంచారు. 4 టాయిలెట్లలో ఒకదానిని రేనాయకులు తాలూకా ఆరోగ్య పరిస్థితి కూడా చూడాలని రైల్వే ఫ్రంట్ లైన్గా ఆర్గనైజేషన్గా మేమందరం బోర్డు వారు అలాగే హెడ్ క్వార్టర్స్ వాళ్ళు మేము ఆలోచించి కోచెస్ని అలా కన్వర్ట్ చేస్తే ఐసోలేషన్ కోచెస్ కింద బాగుంటుందని ఆలోచించి మెకానికల్ డిపార్ట్మెంట్ ఒక డెసిషన్కి వచ్చి ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 260 కోచులు మనకు నామినేట్ చేశారు. మాకు అందులో విశాఖపట్నం డివిజన్కి 60 కోచులు ఐసోలేషన్ కోచెస్ కింద దీన్ని కన్వర్ట్ చేయమన్నారు. 10 రోజుల్లో మేము ఈ హటోవటన యుద్ధ ప్రాతిపద మీద దీన్ని మేము కన్వర్ట్ చేయగలిగాం. కరోనా వైరస్లో ఎవరికైనా సస్పెక్ట్ ఉంటే ఇనీషియల్గా ఇక్కడికి తీసుకొచ్చి ఇది హాస్పిటల్ కాదు, ఓన్లీ ఫర్ ఐసోలేషన్ ఫర్ ద టైం బీయింగ్ 2-3 అవర్స్ ఉంచడానికని మేము అన్ని ఏర్పాటు చేసాం. ఈ కోచెస్లో మిడిల్ బెర్త్ తీయడం, ఈ బెర్త్లో ఈ ఒక కుపే తయారు చేసాం. ఈ కుపేలో ఒక సింగిల్ పేషెంట్ ఉంటారు. అలాగే ఈ కోచ్ అంతట్లో కూడా ఇలాంటి 8 కుపేలు ఉంటాయి. 8 కుపేలు 8 మంది పేషెంట్స్ అకామిడేట్ చేయొచ్చు. అలాగే బ్యాగ్ ఒకసారి ఒక కుపే డాక్టర్ గారి కోసం మేము దాన్ని కేటాయించాం. ఇందులో డస్ట్బిన్స్ పెట్టాం. ఆ వేస్ట్ ఎన్ని 3 టైప్స్ ఆఫ్ వేస్ట్ జనరేట్ అవుద్దని అది కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం ఈ కోచెస్లో. అలాగే బాటిల్ హోల్డర్స్, అలాగే శానిటైజర్స్, సోప్ లిక్విడ్ కంటైనర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఒక బాత్రూమ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అలాగే ఆక్సిజన్ సిలిండర్ ట్రాలీస్, అలాగే ఐవీ స్టాండ్స్ ఫర్ సెలెండర్ బాటిల్స్ అన్ని హాస్పిటల్లో ఏటైతే ఉండాలో అవన్నీ కూడా ఆల్మోస్ట్ మేము ప్రొవైడ్ చేసి విశాఖపట్నంలో ఈ 6-7 ప్లాట్ఫారంలోను అలాగే విజయనగరంలో 1 ప్లాట్ఫార్మ్ నెంబర్ 1లో కూడా ఈ రేక్స్ ఉన్నాయి. జీవీఎంసీ కమిషనర్ జి సృజన అంబేద్కర్ జయంతి సందర్భంగా డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ మహనీయుడని కొనియాడారు. ఒకరు పాటుపడాలని పిలుపునిచ్చారు. భీమరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల అలంకరించి నివాళి అర్పించడం జరిగింది. వారు ఇచ్చిన స్ఫూర్తి మన ముందు తరాలు వారికి వారి జీవితం ద్వారా వారు ఇచ్చిన సందేశాన్ని మనందరం కూడా మన జీవితాల్లో ఆకలింపు చేసుకోవడం. ఏ వెనుకబడిన తరగతుల నుంచి వారు వచ్చారో, ఏ సమాజం అయితే అతన్ని వెనుకబడిన వారుగా గుర్తించారో అదే సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదిగిన మనిషి, సొంత కాళ్ళతో కష్టపడి ఏ సమాజం అయితే తనని చిన్నగా చూసిందో ఆ సమాజానికి దిశానిర్దేశం చేసే స్థాయికి ఎదగడం అంటే ఆ మనిషిలో ఉండే ఆ స్పిరిట్, ఆ కృత నిశ్చయం, ఆ నిబద్ధత, అవన్నీ కూడా మనం ఎంతైనా నేర్చుకోవాలి. మనం భావితరాలకి ఆ సందేశాన్ని మన బాధ్యతగా అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు నివాళి అందించడం జరిగిందండి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్ఐసి జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాబాసాహెబ్
అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి రాజ్యాంగ నిర్మాత, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా, ఆయన చూపించినటువంటి మార్గాన్ని, ఆయన నిర్దేశించినటువంటి ఆదర్శాన్ని మేము ఆదర్శంగా తీసుకుని ఈ దేశ ప్రగతికి ముందుకు నడిపించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 61వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి నోట్ల రామచంద్రకళ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహనీయుడు అంబేద్కర్ అడుగుజాడల్లో అందరం నడవాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజానికి ఎన్నో సేవలు అందించారండి. ఆయన బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా అభివృద్ధి చెందడం కోసం ఎంతో కృషి చేశారు. మన సమాజంలో అందరూ కూడా సమానమైన అవకాశాలు అన్ని రంగాల్లో పొందడం కోసం ఆయన ఎంతో కృషి చేశారండి. అంతేకాకుండా ముఖ్యంగా ఆయన స్వయం కృషితో విద్యారంగంలో ఎన్నో డిగ్రీలు సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారండి. ఈరోజు 130 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్రాలతో, ప్రజాస్వామ్య విలువలతో బ్రతుకుతున్నారంటే దానికి కారణం డాక్టర్ అంబేద్కర్ గారే. అటువంటి మహానుభావుని అడుగుజాడల్లో ప్రజలందరూ నడవడమే మనం ఆయనకి ఇచ్చినటువంటి నిజమైన గౌరవంగా నేను భావిస్తున్నాను. చాలా మందికి నిత్యావసర అవసరం. లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 22 నుంచి బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. కాగా వీటిల్లో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందడంతో నగర వ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. స్టాక్ తేడాలు గుర్తించిన బార్లపై కేసులు నమోదు చేశారు. ఆర్లో కాలనీ ఆర్లో అండి. నెక్స్ట్ సిరి బార్ అండ్ రెస్టారెంట్ సిరిపురం అండి. తర్వాత వినాయక గీత బార్ అండ్ రెస్టారెంట్ ఆర్లో ఆదర్శ పెదవాల తేరు. తర్వాత వచ్చేసరికి బీఏపీ రోడ్డు మహరాన్పేట ఇలా మా 32 లిమిట్స్లో ఉన్నటువంటి 17 బార్ అండ్ రెస్టారెంట్స్ మరియు మిగిలిన 10 గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్స్ తనిఖీ చేయడం జరుగుతుందండి. ఇంతకీ వేరియేషన్ ఏమైనా ఉందా అని అన్ని బార్లు మొత్తం గాజువాక యూనిట్లో ఉన్న అన్ని బార్లు తమ టీంలు అయ్యి అన్ని బార్లు చెక్ చేస్తున్నాం. మొత్తం టోటల్ ఆ రోజు క్లోజింగ్ బ్యాలెన్స్కి ఇవాళ ఉన్న ఫిజికల్ బ్యాలెన్స్కి ఏమైనా తేడా చేయడం ఉన్నదేమో అని వెరిఫికేషన్ చేయడం కోసమే ఇవాళ మొత్తం గాజువాక యూనిట్లో ఉన్న అన్ని బార్లకి ఆయన తొమ్మిది టీంలు అయ్యి వెళ్ళారు. తొమ్మిది టీములు కూడా మీకు ఈవినింగ్ లాక్డౌన్ 22 నుంచి అయింది కదా, ఈ 22 నుంచి అయిన దానికి ఇప్పుడు ఈ మధ్యలో అంటే రకరకాల ఆరోపణలు ఇవన్నీ వచ్చాయి కదా, ఏమైనా స్టాక్ బయటకు వెళ్ళింది ఏంటి ఇవన్నీ అటువంటిది ఏమైనా ఉన్నాయా వారిలో? కానీ రేపటి నుంచి మొత్తం షాపుల్లో 180 షాపులు గవర్నమెంట్ రిటైల్ అవుట్లెట్లు రేపటి నుంచి షాపులు ఈరోజు మొత్తం బార్లన్నీ ఈరోజు లైసెన్స్ మీద యాక్ట్ ప్రకారం చర్య తీసుకుంటాం. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు అన్నారు. స్థానిక 45వ వార్డ్ వైసీపీ పార్టీ కార్యాలయంలో వైసీపీ నాయకులు హనోకు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డులోని పేద ప్రజలకు హనోకు ఆధ్వర్యంలో కేకే రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడంలో వైసీపీ ముందుంటుందని చెప్పారు. విపత్తు సమయంలో పేద ప్రజలకు అండగా నిలబడాలని గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అనూప్ గారి ఆధ్వర్యంలో మన పైడిరమణ గారి పర్యవేక్షణలో 45వ వార్డులో సుమారు 5000 మంది పైబడి ఈ రోజు నుంచి మొదలుపెట్టి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. దానికి ఆయన పూర్తిగా అభినందిస్తూ తప్పకుండా మనం చేసిన సేవలు ఎప్పుడూ కూడా వృధాగా పోవు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి కష్ట సమయంలో క్లిష్ట సమయంలో మనం పేదలకు అపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంత ప్రజలను కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు ఎలాంటి ఆందోళన గురవ్వాల్సిన అవసరం లేదు. జీవీఎంసీ పరిధిలోని 45వ వార్డులో మరి కేకే రాజు గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కరోనా వైరస్ వల్ల మరి ఈరోజు ఈ లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పేద ప్రజలకి
మరి ఈరోజు రేషన్ ఇవ్వటం జరుగుతుంది. మరి 5,000 మందికి రేషన్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సంఘాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి మరి ఈ రేషన్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కింగ్ జార్జ్ హాస్పిటల్ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టీయూసీ నాయకులు చంద్రశేఖర్, నీలప్ప శ్రీనివాసులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈరోజు కేజీహెచ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 169వ జయంతి మన కేజీహెచ్లో జరుపుకోవడం జరిగింది. ఇది అంబేద్కర్ గారు ఆయన ఆలోచన విధానమే ఈ దేశానికి శరణ్యం. ఆయన ఐడియాలజీ చాలా గొప్పది. ఈరోజు ఒక నెహ్రూ ప్రధానమంత్రి ఉండేటప్పుడు ఆయన చేసిన పోరాటాలు ఎంతో అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చెరువు కోసం అలాగే 45 రోజులు ఏకదారి పోరాటం చేసి అందరూ చెరువు నీరు తాగారు అన్నట్టుగా సమాధానం చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముఖ్యంగా చెప్పాలంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని చేసిన తర్వాత చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీంతోపాటు ఆర్టికల్ 21ని అందరికీ వైద్యం అందించాలని ఎంతో ఆ రోజే అంబేద్కర్ గారు ఈ విషయాన్ని క్రోడీకరించడం జరిగింది. దాంతో ఈరోజు చాలామంది ప్రభుత్వమే వైద్యం అందించేటట్టు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా వైద్యం అందించేటట్టు ముందుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవీఎంసీ 72 వార్డ్ చిన్నగంట్యాడలో స్థానిక నాయకులు బత్సల త్రిమూర్తులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా నేటి భారతావనికి దశా దిశా చూపిన విశ్వజ్ఞాని అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఎందుకంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని సృష్టించిన అంబేద్కర్ గారికి ప్రతి పౌరుడు కూడా ఇవాళ నివాళులర్పించాలి. ఎందుకంటే ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని సృష్టించిన వ్యక్తి. ఈరోజు రాష్ట్రంలో ఎన్ని విభేదాలు వచ్చినా సరే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి పౌరులకి కూడా అంబేద్కర్ గారు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు 72వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఈరోజు మా బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు అంబేద్కర్కి నివాళులర్పించాలని చెప్పడం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమం 86వ వార్డ్ కూర్మనపాలెం జంక్షన్ ఫకీర్ తఖ్యాలో జరిగింది. స్థానిక వైసీపీ నాయకులు దామా సుబ్బారావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మన లోకల్ గురువు నచ్చిందండి. భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాల మధ్యలో అన్ని జాతులు, కులాలు, మతాలు ఆనందంగా ఉండేలాగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం వలన ప్రతి ఒక్కరూ కూడా గుండె మీద చేసుకొని నిద్రపోగలుగుతున్నారు. అంత బ్రహ్మాండంగా ఆ రోజు ఎన్నో ముందు జాగ్రత్తలు తీసుకున్న మహానుభావుడు ఆయన. అన్ని జాతులకి, కులాలకి, మతాలకి, ఏ జాతికి, ఏ మతానికి, ఏ పౌరుడికి కూడా ఇబ్బంది రాకూడదని రాని విధంగా ఈరోజు మన రాజ్యాంగం అంత పటిష్టంగా రాశాడు. కాబట్టి మనందరం కూడా అందరం గుండెల మీద చేసుకుని ఈరోజు నిద్రపోగలుగుతున్నాం. అంతేకాదు ఈ భూమి, ఆకాశం ఉన్నంత కాలం అంబేద్కర్ ఆశయాలు కొనసాగుతాయి. అంబేద్కర్ చిరస్మరణీయుడు. అంబేద్కర్ ఏ ఒక్కరి సొంతం కాదు, అంబేద్కర్ అందరివాడు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు పెందుర్తి అంబేద్కర్ కాలనీలో జరిగాయి. ఈ సందర్భంగా సమాఖ్య మాట్లాడుతూ పేదల ఆశాజ్యోతి అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఈరోజు మొత్తం అంబేద్కర్ జయంతి సందర్భంగా
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇళ్లలోనే మేము అంబేద్కర్ జయంతిని జరుపుకుంటున్నాము. అంతేవిధంగా ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కుల వివక్షత అనేది నానాటికి పెరిగిపోతూ ఉంది. దళితులపైన దాడులు కూడా ఈరోజు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ దేశ అభివృద్ధి అని చెప్తున్నాయి. ఈ దేశంలో మొత్తంగా చూసుకుంటే కుల వివక్షతకి అంటరానితనానికి ఈ దళితులపై దాడులకు వ్యతిరేకంగా అంబేద్కర్ అనేక రకాల పోరాటాలు చేసి ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన పోరాటం అనేది మరువలేనిది. అందరం కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఈ మొత్తం హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ మురికివాడల నివాసితుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చినముషిడివాడ అంబేద్కర్ నగర్లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ నాయకురాలు ఇందిరి మాట్లాడుతూ పేదల ఆశాజ్యోతి అంబేద్కర్ అని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బలుగు బలహీన వర్గాల కోసం అతను జీవితం అంతా ఎంతో కృషి చేసి ఈరోజు అణుగారిన ప్రజలందరికీ ముందడుగేసే అదృష్టాన్ని తీసుకొని వచ్చారు. బలుగు బలహీన వర్గాలన్నీ స్వేచ్ఛగా ఈరోజు మాట్లాడగలుస్తున్నారంటే ఆనాడు వాళ్ళు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి వల్లే ఈరోజు వంతేనా మేము హక్కులతో ఇదవ్వగలుస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హక్కుల కోసం మనం నిలబడాలి, స్వేచ్ఛగా మనం బ్రతకాలి అనే దాన్ని ఈరోజు ఇంకా అణచివేతకు గురవుతున్న వంతేనా బ్రతకగలుస్తున్నాం. కరోనా లాక్డౌన్ కారణంగా పనులకు దూరమై ఆకలితో అలమటిస్తున్న కూలీలు, పేదలను రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు పోటీపడి మరీ ఆదుకుని దాతృత్వాన్ని చాటుతున్నాయి. అందులో భాగంగా 41వ వార్డు వైసీపీ నాయకురాలు ఫాతిమారాణి పరదేశమ్మగుడి పరిసర ప్రాంత పేదలకు గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్డౌన్ నిబంధనలు పాటించి కరోనా నియంత్రణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ లాక్డౌన్ నిమిత్తము మేము కాయగూరలను, గుడ్లను పంపిణీ చేస్తున్నాము. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మా వంతు సహాయంగా ఈ కాయగూరలు పంపిణీ చేస్తున్నాము. సుబ్బలక్ష్మి నగరము ఈ 41వ వార్డు పరిధిలోకి రావడంతో ఇక్కడికి వచ్చి వీరి అవసరాల నిమిత్తము మేము ఈ పంపిణీ అంతా కార్యక్రమం జరుపుతున్నాము. నగరంలో జనసమర్థం ఎక్కువగా ఉండే రైతు బజార్ల వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిజిన్ఫెక్షన్ టన్నెల్స్ను ఏర్పాటు చేసింది. నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ప్రస్తుతం వద్ద దాతల సాయంతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ గుండా వెళ్తే సెన్సర్ల ఆధారంగా 10 సెకండ్ల పాటు స్ప్రింక్లర్లు క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేస్తాయి. ఒకవేళ శరీరంపై వైరస్ ఉంటే దీంతో చనిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఆ మందు ప్రభావం అరగంట పాటు ఉంటుంది. బొల్లయ్య కళాశాల వద్ద హీరో శానిటైజర్, ఎంవీపీ కాలనీ, జ్ఞానాపురం, పెదగంట్యాడ ఉడా రైతు బజార్ల వద్ద విధాన్ ఫౌండేషన్, వన్ టౌన్ ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో జీనత్ ఇంజనీర్స్ సౌజన్యంతో వీటిని ఏర్పాటు చేశారు. ఇక్కడ శానిటైజర్ బుల్లయ్య కాలేజ్ దగ్గర అరేంజ్ చేశారండి. దీనివల్ల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. బజార్కి ఎవరైనా బయట నుంచి వచ్చే వ్యక్తులు, లోపలి నుంచి వెళ్ళే వ్యక్తులకు ఈ లోపల నుంచి శానిటైజర్ లోపల నుంచే వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మేము వాటర్ మ్యాక్స్ టెక్నాలజీస్ అలాగే మోరే స్మార్ట్ సొల్యూషన్స్ అనే కంపెనీ సంయుక్తంగా మేము ఈ శానిటైజర్ని డిజైన్ చేసాం. బేసిక్గా వీఆర్ క్వాలిఫైడ్ పీపుల్ అండి టు హ్యావ్ ద శానిటైజర్. ఇదేంటంటే సోడియం హైపోక్లోరైట్ అనే రసాయనాన్ని వాడతాం, చాలా మినిమల్ కంటెంట్లో వాడతాం అండి. 0.25 మిల్లీగ్రామ్ పర్ లీటర్ వాడతాం అనమాట. అంటే చాలా మినిమల్ కంటెంట్లో, ఎక్కువ కాన్సన్ట్రేషన్లో అయితే ఖచ్చితంగా వాడకూడదు ఈ కెమికల్ని. చాలా తక్కువ క్వాంటిటీలో, పర్మిసిబుల్ లిమిట్స్లో మనం వాడుతున్నాం ఈ కెమికల్ని. సో ఏదైతే బయటకు వస్తారో వీళ్ళు శానిటైజ్ అయ్యి బయటకు వస్తారు. సో మినిమల్ కంటెంట్ వాడడం వల్ల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎల్ఐసీ జంక్షన్లో గల అంబేద్కర్ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు దాలిరాజు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరువరానిదన్నారు.
ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, నా పేరు అదపాక దాలరాజు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు 129వ జన్మదిన శుభాకాంక్షలు అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ చెప్పుకుంటూ, అలాగే ఈరోజు మా బీఎస్పీ పార్టీ ఆవిర్భవ దినోత్సవం కూడా ఈరోజు జరపడం చాలా సంతోషం. అలాగే ప్రజలందరూ కూడా ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రభుత్వం చేసినటువంటి ఆదేశాలను కూడా చూసుకుంటూ అందరూ ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో వాడవాడలా అంబేద్కర్ జయంతి, నివాళులర్పించిన మంత్రి ముత్తంశెట్టి. సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి కరోనా దెబ్బ, భక్తులను అనుమతించకుండా వేడుక. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే ఫైన్, కరోనా నేపథ్యంలో జీవీఎంసీ నిర్ణయం. కరోనా కట్టడికి రైల్వే ముందడుగు, ఐసోలేషన్ వార్డులుగా రైల్ కోచ్లు. అంబేద్కర్ మహనీయుడు, జీవీఎంసీ కమిషనర్ సృజన నివాళి. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.